హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు కేఫ్ ఛానల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే అంశం, మన దేశంలో లెఫ్ట్ రూట్ డ్రైవింగ్ అనేది ఉంటుంది. అంటే మనం ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నడవాల్సి ఉంటుంది. కొన్ని దేశాల్లో మాత్రం రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది, అంటే వాళ్ళు ఎప్పుడు రైట్ సైడ్గా నడుస్తూ ఉంటారు. ప్రపంచం మొత్తంలో చూస్తే 75 కంట్రీస్ లెఫ్ట్ సైడ్, 165 కంట్రీస్ రైట్ సైడ్ డ్రైవింగ్ అనేది చేస్తున్నారు. అంటే వాళ్ళు ఆ వైపుగా నడుస్తూ ఉన్నారు. ఇలా ఎందుకు డిఫరెంట్గా ఉంది? అన్ని దేశాలు ఒకే రూట్ని ఎందుకు ఫాలో చేయట్లేదు? దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్, ప్రాచీన కాలంలో తీసుకుంటే, ఓల్డెన్ డేస్, లాంగ్ లాంగ్ బ్యాక్, అసలు ఏం జరిగింది? అందరూ ఎడమ వైపు నుండే నడిచేవారు. అప్పట్లో రాజ్యాలు, గుర్రాలు, సైనికులు ఇవన్నీ లెఫ్ట్ సైడ్ నుండి ట్రావెల్ చేసేవారంట. బికాస్ సైనికులు కత్తి అనేది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటూ ఉంటారు, కాబట్టి రైట్ సైడ్ నుండి గుర్రం ఎక్కడానికి వీలు ఉండేది. సో రైట్ సైడ్ నుండే గుర్రాన్ని ఎక్కి లెఫ్ట్ సైడ్ నుంచి వాళ్ళు ట్రావెలింగ్ చేయించేవారు. సైన్యంతో పాటు పబ్లిక్, అక్కడ ఉన్న రాజ్యాలు, వాళ్ళంతా పబ్లిక్, వాళ్ళందరూ ఈ రాజ్యం రాజులు ఏదైతే ఉంటారో అదే ఫాలో చేయడం మొదలుపెట్టారు. సరే, ఇది లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అనేది అక్కడ అలవాటైపోయింది. కానీ 1700 పీరియడ్లో ఫ్రాన్స్ ఏం చేసిందంటే, ట్రాన్స్పోర్ట్ని కొంచెం డెవలప్ చేసి గుర్రాల బండ్లు నడిపే వారి సమయంలో గుర్రాలను నడిపించే డ్రైవర్లకు ప్రత్యేకంగా సీట్ లాంటిది ఏమి ఉండలేకుండా వాళ్ళు ఎడమవైపు ఉండే గుర్రంపై కూర్చొని కుడివైపు కొరడా యూజ్ చేసి ఆ బండిని నడపాల్సి వచ్చేది. సో రోడ్కు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ కూర్చోవడంతో పాటు రైట్ సైడ్ తోలడం అనేది అలవాటు చేశారు. అంటే వాళ్ళు ఒక రూల్ని పాస్ చేశారు, ఏంటంటే బండ్లు కానీ వెహికల్స్ కానీ పబ్లిక్ కానీ ఎవరైనా రైట్ సైడ్ వైపే వెళ్ళాలి, రైట్ సైడ్ నడవాల్సి ఉంటుంది కుడివైపు. సరే, ఇది అలా ఉంటే బ్రిటన్ ఏం చేసిందంటే, ఫ్రాన్స్ తర్వాత చాలా దేశాలు కుడివైపు డ్రైవింగ్ని స్టార్ట్ చేసినా కానీ బ్రిటన్ అందుకు నిరాకరించి లెఫ్ట్ సైడ్ డ్రైవింగే కొనసాగించింది. సో బ్రిటన్, ఫ్రాన్స్ వివిధ దేశాలపైన చాలా ఆధిపత్యం ఉండేది ఆ కాలంలో. వీళ్ళు కొన్ని దేశాలు కుడివైపు, కొన్ని దేశాలు ఎడమవైపు డ్రైవింగ్ చేయడం ఇట్లా మొదలుపెట్టినాయి. ఇందులో వస్తే ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా సహా బ్రిటన్ రూల్ చేసే చాలా దేశాలు ఎడమవైపు డ్రైవింగ్ని కొనసాగించాయి. ఎందుకంటే మనం అందరం బ్రిటిష్ రూలింగ్లో ఉండడం వల్ల వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారమే లెఫ్ట్ సైడ్లో వెళ్లాల్సి వచ్చేది. కానీ కొన్ని దేశాలు, అమెరికా, కెనడా లాంటి దేశాలు మాత్రం, ఫ్రాన్స్ వాళ్ళ అన్ని దేశాలు రైట్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్నాయి. ఇప్పటికి కూడా ఆ దేశాల్లో రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది. మన దేశంలో చూస్తే ఎడమవైపు, అదే లెఫ్ట్ సైడ్గా మనం వెళ్తూ ఉంటాం. సో దట్స్ ఆల్ మై డియర్ వ్యూవర్స్. వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.